ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు గాని ఇలాంటి చిల్లర ముఖ్యమంత్రిని పనికి మాలిన ముఖ్యమంత్రిని కూడా తొలలేని వ్యక్తి, పద్ధతి లేని వ్యక్తి, డబ్బులు తప్ప ఒక సైకో, మా తమ్ముడు సైకో. సైకోకి ఏం చేస్తారో మీకు తెలియదు, కానీ మీకేం చేస్తారో మీకు తెలియదు. కానీ ఈ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం. అందుకే ఈరోజు ఒక మంత్రి స్టేట్మెంట్ ఇస్తుంది, మహానాటి మేము ఆపడలేదని, ఇబ్బందులు కలిగించలేదని. మీరు ఆపితే ఆగుతుంది ఆ మహానాడు తమ్ముళ్ళు. ఏమనుకుంటున్నారు మీరు అంటే, మీరు దబాయిస్తే మేము భయపడతామా? ఒంగోలులో ఒక గ్రౌండ్ ఉంటే గ్రౌండ్ ఇమ్మంటే గ్రౌండ్ ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? మా తమ్ముడు అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. కలెక్టర్ ఎస్పీ అధికారులు గుర్తుపెట్టుకోవాలి, ఖబర్దార్. మా తమ్ముడు భయపడుతున్నారు, పిరికితనం. నేను టూర్ వెళ్ళాను, ఎక్కడికక్కడ విచ్చలవిడిగా పబ్లిక్ వచ్చారు, పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. వీళ్ళు రైతు సరస్సు పెట్టారు, భరోసా పెట్టారు. పోలీసులు పోయి బాబాబు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఉండండి ఉండండి అడుక్కునే పరిస్థితికి వచ్చారు.